नमस्ते, मैं पेरू किरण में स्मार्ट सिटी पर की स्वागत मुझे हेडलाइंस। ఉల్లిదండలకు నిరసనగా టీడీపీ వినూత్న ప్రదర్శన, అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద మెడలో ఉల్లిదండ వేసుకు నిరసన తెలిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు. శాసనసభను ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలి, టీడీపీ రాజకీయం చేస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఒకటో వార్డులో తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్రమాని పర్యటన, స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ. పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉల్లి ధరలను నిరసిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. తక్కడిలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండు సామానమేనంటూ చూపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడని అన్నారు. పెరిగిన ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తక్షణం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ రాకుండా సమస్యలు ఆడనే పడిపోవడం, ఒక రోజు వచ్చి మళ్ళా రెండో రోజు రావడం, ఈ విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కేస్తా ఉంది. ఉల్లిపాయలు కేజీ 200 రూపాయలు అమ్ముతామంటే ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయలు చాలా ముఖ్యం. ప్రతి ఒక్క కుటుంబం ఉల్లిపాయలు లేకుండా వంట చేయలేరు. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉల్లిపాయల కోసం రోజంతా కూడా వెయిట్ చేయడం, వీళ్ళు పోతే ఒక కేజీ ఉల్లిపాయలు ఇవ్వడం, అవి కూడా నోస్తో ఒక బోర్డు పెట్టడం చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని మేము చాలా దారుణ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చేతగాని ప్రభుత్వం ఉల్లిపాయలు నియంత్రణ చేయలేకపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంకో పక్క రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఉత్పత్తి తగ్గిపోయిన రైతులకి వ్యవసాయ ఉత్పత్తులు బాగా తగ్గాయి, అయినా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రాకుండా వాళ్ళ పక్క అవస్థపడుతున్నారు. వినియోగదారుడు కొనలేక చాలా అవస్థపడుతున్నాడు. ఆర్థిక మాంద్యంలో వాళ్ళ బ్రతుకులన్నీ కూడా చితికిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఒకప్పుడు ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా డిస్ట్రిబ్యూషన్ పెట్టాం, ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో పెట్టాం. అలాంటిది ఈరోజు ఎక్కడ ఫెయిర్ ప్రైస్ షాపులు లేవు, ఎక్కడో రైతు బజారు. ఆ రైతు బజారుకు పోవాలంటే చాలా డిస్టెన్స్ అవుతుంది, అయినా కూడా వీళ్ళు ఏమి పట్టించుకోకుండా ఒక సమీక్ష లేదు. ప్రజల కర్మకు వాళ్ళు వదిలిపెట్టారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. అడ్జర్న్మెంట్ మోషన్ కింద దీన్ని తీసుకుని ఈ సమస్య అంతరమే పరిష్కారం చేయాల్సి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలన్నదే తమ అభిమతమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 6 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. వీటిని విమర్శించే నైతికత టీడీపీకి లేదని అన్నారు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించవద్దని సూచించారు. 20 అంశాలపై కులాంశకంగా చర్చించాల్సినందుగా బీఎల్సీ సమావేశంలో స్పీకర్ ను కోరామని, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు కూడా సమావేశానికి హాజరయ్యారని అన్నారు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్ పై విమర్శలు చేసి సహించేది లేదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం 6 నెలల్లో ప్రజా సంక్షేమాలు ఏ రకంగా అమలు చేసిన దానిపైన కూడా అన్ని కూడా చర్చ జరిగితే బాగుంటుంది అని చెప్పి దాదాపుగా అధికార పార్టీలు ఉండి కూడా దాదాపుగా మేము ఒక 20 అంశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ అన్ని అంశాలు ప్రాపర్ ఫార్మాట్స్ వేస్తాం, వీలైనంత అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఏ అంశం పైన కూడా, ఏ అంశం పైన, ఏ ఫార్మాట్ లో తెలుగుదేశం పార్టీ వచ్చినా, అలాగే మాకు కూడా ప్రభుత్వం ఇంత చక్కగా అమలు చేసింది కదా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మేము సుదీర్ఘంగా వివరిస్తాము, ప్రాపర్ ఫార్మాట్స్ వేస్తామని కూడా స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. డేస్ మాత్రము కొద్ది రోజులు ఎక్కువ జరిగింటే బాగుంటుంది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. ఒక అసెంబ్లీ అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే పార్టీ గురించో అన్నటువంటిది కాదు. ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క పాలన పైన ప్రజలను ఆలోచన చేసి ప్రజల కోసం మాట్లాడే విధంగా అసెంబ్లీ ఉండాలి. బీఎస్సీలో మేము ఏదైతే చెప్పామో
తూచే తప్పకుండా అవే చేసుకుంటూ వస్తాం. ఎక్కడ కూడా గుండె చేసే క్వశ్చన్ ఉండదు. ఈ రోజు మహిళా దాని భద్రత పైన మీరు ఆలోచన చేసి ఉంటారు. మేము మాట్లాడినంత సేపు ఎంతో గొడవ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మైక్ ఇస్తే అందరూ పోయి కూర్చుంటారు. మహిళా సాంసదులు మాట్లాడుతున్నారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మాట్లాడినంత సేపు గొడవ చేశారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మనం బీఎస్ఎల్ ఏదైతే మాట్లాడతామో, ఏదైతే కట్టుబడి ఉంటామో దాని కట్టుబడి హౌస్ లో ఉండాలి. కానీ అలా కాకుండా సెల్ఫ్ ఎజెండా పెట్టుకుని వాళ్ళకి ఏదో మైలేజ్ రావాలా, లేకపోతే కవరేజ్ రావాలి, మా ఉద్దేశాలు ఇవే, మేము డైవర్షన్ చేస్తాం, మేము పొలిటికల్ గా మైలేజ్ తెచ్చుకోవాలంటే ఆలోచనతో ప్రతిపక్షం ఉండడం సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గంలో ఒకటో వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్కరమణి విజయ నిర్మల అన్నారు. జీవీఎంసీ ఒకటో వార్డు వైకాపా అధ్యక్షుడు కెళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వార్డు పర్యటన నిర్వహించారు. ముఖ్యంగా ఆలనూలో మంచినీరు, శ్మశానం, అంగన్వాడీ కేంద్రాలు, ఓల్డేజీ సమస్యలను ప్రజలను దేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తారని అక్కరమణి హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే పైనాపిల్ కాలనీకి వెళ్లాల్సి వస్తోందని, తక్షణం తమకు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే జేఎన్ఎంయూఆర్ఎం కాలనీలో లో వోల్టేజ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం రామకృష్ణాపురం పిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ నూతన ఆధ్వర్యంతో అక్కరమణి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 సమస్యలు ముఖ్యంగా ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇంకా మాకు సరిగ్గా వాటర్ రావట్లేదని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ శ్మశాన వాటిక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని ఒకటి చెప్పారు. తర్వాత అంగన్వాడీ సెంటర్ లేకపోవడం వల్ల ఏంటంటే గర్భిణీ స్త్రీలు పక్కన పైనాపిల్ కాలనీకి కొంచెం దూరం వెళ్ళవలసి వస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుతున్నది అని ఒకటి చెప్పారు. ఇక్కడ స్థానికంగా మాకు ఇక్కడ ఒక అంగన్వాడీ భవనం కావాలని చెప్పి అడుగుతున్నారు. అంతేకాకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. దానివల్ల కూడా గడిగడికి ఫీజులు కట్టడము, ఇంట్లో పవర్కి ఇబ్బంది, ఇంట్లో ఉండేటువంటి వస్తువులకి ఇబ్బంది పడుతున్నారు, టీవీలు అవి పోతున్నాయని. అలాగే ఇక్కడ మోటార్కి సంబంధించి వాటర్స్ కూడా చాలా వరకు పాడైపోవడం, రిపేర్లు రావడం గడిగడి జరుగుతుంది. దానివల్ల కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. మరి ముఖ్యంగా అయితే ఈ శ్మశాన వాటి గురించి, వాటర్ ప్రాబ్లం గురించి, ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం ఒకటి, అంగన్వాడీ భవనం ఒకటి ముఖ్యంగా మాకు కావాలని అడుగుతున్నారు. స్ట్రీట్ లైటింగ్ కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల లేవు అవ ఒకటి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాకున్నాయి ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. మరి ఒక ఏవైతే సమస్యలు చెప్పారు ఇవన్నీ కూడా మరి మేము అందుకనే ఈ వాలంటీర్లను తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ విధానం తీసుకొచ్చి ఇంటింటికి పంపించడం జరిగింది. వీళ్ళు ఎలా చేస్తున్నారనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మేము వార్డులోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్లు వచ్చి తప్ప మాకు ఏవైతే ఈ సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా. రాష్ట్రంలో మహిళలకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిలు మాట్లాడారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాజకీయంగా ఆర్థికంగా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్న ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పాలన చేస్తున్నారని తెలిపారు. వారికి ఎప్పుడైతే కాల్ చేయాలి సెక్స్ రాకెట్ వాళ్ళు నడిచిపుకుందో అప్పుడే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ బాగా చేసి అంబేద్కర్ స్మృతి వనమని ఇప్పుడు పరిమితులు పెట్టించారు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం చేస్తుండీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి, ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ కి ప్రతి ఒక్క పనుల్లోనూ నామినేటెడ్ పోస్టులోనూ అన్నిటి కూడా 50% సమాన హక్కులు కల్పిస్తున్నారు. ఈ మధ్య జరిగిన మార్కెట్ యార్డ్స్ లో కానివ్వండి, ప్రతి ఒక్క ఆలయంలో కూడా 50% రిజర్వేషన్స్ అని చెప్పారు. బిల్లులు అది చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మహిళలందరూ కూడా ఒక సేఫ్టీ అన్న భరోసా ఇచ్చారనే మాదిరిగా ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక భరోసా పెట్టింది కనుక అందరూ కూడా ఈ బిల్లును మరుగుతుంది. ఈ రోజు మొట్టమొదటిగా చట్టసభలో మొదటి రోజు ఇంత మంచి బిల్లును మేము పెట్టినందుకు కానీ విఆర్ ఆల్ సెల్యూటింగ్ టు అవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళ ముఖ్యమంత్రి గారు మహిళా భద్రత బిల్లు ఈరోజు చర్చకు ఈరోజు పెట్టినందుకు చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు అందరం కూడా చాలా ఆనందంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక మంచి పద్ధతిని ముఖ్యమంత్రి గారు తీసుకుని వస్తున్నారు. ఆడపిల్లలకి బాగా మానసిక ఇమోషనల్ గా స్ట్రాంగ్ చేయడం అనేది ఈ బిల్లు ద్వారా ఒక మంచి ఒక ఉద్దేశం ఆలోచన. మరి
మరి ఆడపిల్లల తాలూకా అర్థాలు, ఆడపిల్లల తాలూకా రక్షణ, ఆడపిల్లల తాలూకా భద్రత మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇది ఒక వేదికగా ఈరోజు పాల్గొనేది. చరిత్రలో ఇది మర్చిపోరాని రోజు. చరిత్రలో సువర్ణాక్షరాలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మహిళల కోసం పుట్టించే, మహిళల భద్రత కోసం పుట్టించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని బీజేపీ ఆహ్వానించింది. ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతిస్తున్నట్లు అసెంబ్లీ మీడియా పాయింట్ లో తెలిపారు. అయితే జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. తెలుగును మృత భాష చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏదైతే రద్దు చేశారో దానిపై చర్చ జరగాలని బీఏసీలో మేము మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఇంగ్లీష్ మీడియంపై చర్చ చేస్తామని చెప్పారు. అయితే మేమైతే తెలుగు మాధ్యమం రద్దుపై చర్చ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఇంగ్లీష్ మాధ్యమం తీసుకురావాలని దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతిస్తుంది. అయితే తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఏదైతే తీవ్రంగా నిరసిస్తున్నాం. పాలకులు వాళ్ళ ప్రజా భాషని రద్దు చేయటం ఎంతవరకు సరదు? దేశంలో దేశ భాష సాంప్రదాయాల్ని కొనసాగించాలి, గౌరవించాలి. విపరీతమైన ఆంగ్ల వ్యామోహంతో మన భాష పైన కలిగిన చిన్న చూపుతో జరుగుతున్న ఉద్యంతంగా భావిస్తున్నాం. తప్పనిసరిగా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయటం. ఈ 7 రోజులు ఏదైతే శాసనసభ జరిగే 7 రోజులు కూడా ఈ విధంగా నిరసన తెలియజేసి అమ్మ భాషను రక్షించండి, తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించండి అని చెప్పి నినాదంతో తప్పనిసరి ప్రతి రోజు కూడా నిరసన తెలియజేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అందరూ కలిసి ఈ తెలుగు ఉద్యమం ఏదైతే భాషా ఉద్యమం పెద్ద ఎత్తున చేసి రాష్ట్రంలో తప్పనిసరిగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించేటట్టు మేము పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వంలో వద్దు తీసుకొచ్చి కొనసాగేటట్టు చేస్తాం. జీవీఎంసీ ఆల్ఫే అవార్డు మరిపాలనలో ఉత్తర నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కేకే రాజు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి కట్ చేసి కేకే రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్డు వైకాపా నాయకులు నెట్టిమి ఉదయభాస్కర్, అనిల్ బాబుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వార్డులోని పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేకే రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 40వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అందరూ హాజరు కావడం జరిగింది. ఎప్పుడు రాజుగారు ఆయురారోగ్యంతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉండాలని, ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో దేవుని దయ వల్ల ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మాలిపంపులు పొందే అవకాశం నాకు కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉదయం నుంచి కూడా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కేకే రాజు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆయన జన్మదినం కాకపోతే మేము ఈ కార్యక్రమాలు చేయలేము. ఇంత ఆనందంగా, అలాగే మరి మా సహోదరి వీళ్ళంతా ఇక్కడికి వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మరి రాజు గారికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ఆయన దయ వల్ల మేము ఇక్కడ అధ్యక్షతను వహించి ఇక్కడ ప్రతి కార్యం చేయడానికి ఆయన అన్నదండ్రులు సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము చేయగలము. పెందుర్తిలో బీజేపీ 71వ వార్డు నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వార్డు అధ్యక్షుడుగా జి రామనాయుడు ఎన్నికయ్యారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కోన మంగయ్య నాయుడు అధ్యక్షతన ఈ ఎన్నికలను నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా నిర్మితులైన రామనాయుడిని పలువురు అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాడి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీదేవి, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మరియు క్రియాశీలక సభ్యులు, అలాగే భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానులు మరియు నగర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా నామినేషన్ పత్రం బొర్లి రామనాయుడు గారి నుంచి ఇద్దరు ప్రతిపాదించగా ఇక్కడ రావడం జరిగింది. ఈ తర్వాత ఎవరు పోటీ లేరు, ఈ కార్యక్రమంలో పోటీ ఎవరు రాలేదు కాబట్టి అధ్యక్షునిగా శ్రీ గొర్రె రామనాయుడు గారిని విందుత నియోజకవర్గం 71వ డివిజన్లో అధికారికంగా ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా వారు
సందేశాన్ని ఇస్తూ ఈ డివిజన్లో విందుత్ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ముందు బూత్ లెవెల్లో క్షేత్రస్థాయిలో బలోపేతం భారతీయ జనతా పార్టీ కావాల్సి ఉంది కాబట్టి బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 66వ వార్డు వెల్లపాణిపాలెం నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి డిటిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి వెంకటరమేష్ బహుమతులను ప్రదానం చేశారు. ఎల్లప్పానిపాలెం కొత్తపాలెం పాఠశాలల విద్యార్థులకు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థులకు క్రీడా దుస్తులు ఆట సామగ్రిని రమేష్ బహుకరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఉల్లి ధరలకు నిరసనగా టీడీపీ వినూత్న ప్రదర్శన. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద మెడలో ఉల్లిదండ వేసుకుని నిరసన తెలిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు. శాసనసభను ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలి, టీడీపీ రాజకీయం చేస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఒకటో వార్డులో తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్రమాని పర్యటన. స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ. ఇవి స్మార్ట్ సిటీ బల్క్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.